Viswasai's Dr. SRK School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer awareness for all. Address. Viswasai's Dr. SRK School. Magunta layout. Nellore. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమిటో, వైసీపీ పాలనలో చేపట్టిన అభివృద్ధి ఏమిటో తేల్చుకునేందుకు మేము బహిరంగ చర్చకు రెడీగా ఉన్నామని టీడీపీ నేత గంగోటి రఘునాథ్ రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం వింజమూరు పట్టణంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్యే రామారావు పర్యటన సందర్భంగా తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి గురించి సెల్ఫీ ఫోటో పెట్టారన్నారు. దానికి వైసీపీ నేతలకు ఉలికిపాటెందుకని ఆయన ప్రశ్నించారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమిటో చెప్పేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ రఘునాథ్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయన వెంట టీడీపీ నాయకులు చల్ల వెంకటేశ్వర్లు, యనమల రామచంద్రయ్య, గురజాల వాసునాయుడు, కొండపల్లి వెంకటేశ్వర్లు నాయుడు, కోడూరు నాగిరెడ్డి, బాదుల్లా నరసప్ప నాయుడు, గూడ నరసారెడ్డి, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. మేము వింజమూరులో కట్టించిన 30 బెడ్డ్ హాస్పిటల్ దగ్గర సెల్ఫీ దిగి దాన్ని మేము ఛాలెంజ్ చేస్తూ సెల్ఫీ ఛాలెంజ్ కింద పెట్టాం. దానికి ప్రతిగా మన వింజమూరు జెడ్పీటీ సభ్యులు గణపం బాలకృష్ణ రెడ్డి గారు నిన్న ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కట్టిన డిజిటల్ లైబ్రరీ, సచివాలయము, ట్రెజరీ బిల్డింగు, రైతు భరోసా కేంద్రం వీటన్నిటి దగ్గర ఫోటోలు దిగి బిల్డింగులు కట్టించడం అభివృద్ధి కాదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. దానికి నేను చెప్తున్నాను, మీరు కూడా నాకు తెలిసి 1980 ఆ ప్రాంతంలోనే బీకామ్ చదివిన విద్యార్థి, నువ్వు కూడా 45 సంవత్సరాల క్రితమే బీకామ్ చదివావు. ప్రొడక్టివ్ డెవలప్మెంట్ అనేది చేయాలి. ఎవరు కూడా దయచేసి అర్థం చేసుకోండి, ఎవరు పునరుత్పాదక అభివృద్ధి సాధించాలి అంటే మనం చేసిన దానివల్ల ప్రజలకు మేలు జరగాలి, తద్వారా ప్రభుత్వాలకు ఆదాయం పెరగాలి, తద్వారా రాష్ట్రం బాగుపడాలి. ఇవి మూడు స్టెప్పుల్లో జరిగే కార్యక్రమాలు ప్రతి ప్రభుత్వంలో కూడా. అవన్నీ గమనించుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్కీమ్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు కట్టారు, రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు కట్టారు. అవి కూడా మీ కమిషన్ల కోసం, కకృతి కోసం కట్టారే తప్పక ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడుతున్నాయో మీరు నిజంగా గుండె మీద చేసుకొని చెప్పమని అడుగుతున్నా. అదే మేము చేసిన డెవలప్మెంట్. నేను కొన్ని పనులు మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఆ 30 పడకల ఆసుపత్రి 1985లో, ఇక్కడ చాలామంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు, 1985లో రాజమోహన్ రెడ్డి గారి ఎన్నికల హామీ అది ఇంజమూరులో 30 పడకల ఆసుపత్రి కట్టిస్తాను అని చెప్పి. ఆ రోజు మల్లినేని రాజయ్య నాయుడు గారు భూమిని కూడా బేరం చేశారు. కానీ 1985 నుంచి 2014-15 వరకు కూడా, అంటే కనీసం 40 సంవత్సరాలు మీరు చేయలేని పని మా ప్రభుత్వం చేసి చూపించింది. మా ప్రత్యేకంగా మా బొల్లే వెంకటరామారావు గారు ఢిల్లీకి వెళ్ళి నాబార్డ్ డిఎంని కలిసి ఉదయగిరి ఆసుపత్రికి, వింజమూరు ఆసుపత్రికి రెండింటికి కలిపి 11 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయించి ఈరోజు ఈ నియోజకవర్గంలో 2 పెద్ద హాస్పిటల్స్ నెలకొల్పడం జరిగింది. నిన్న మేము పరిశీలనకు వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో ప్రతిరోజు 200 మంది అవుట్ పేషెంట్స్ వస్తున్నారని ఆ డాక్టర్లు గర్వంగా చెప్తుంటే మా నిజంగా మాకు రోమాన్. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గార్ల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.